మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవ దీనిలో పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మనతో మాట్లాడతాడు ఈ రాత్రి కాలంలో అని ఎదురు చూచాను. అండ్ ఐ వాస్ ప్రేయింగ్ అండ్ యూనో దేవుడు చాలా అద్భుతమైనటువంటి దేవుని మాటల్ని మనకి ఈరోజు రెడీగా పెట్టుంచాడు. స్తోత్రం. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందో. యూ లైక్ ఇట్ రైట్? ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ప్యారడైజ్కి వెళ్ళి ఖచ్చితంగా తింటాం, భలే ఉంటుంది అన్నట్లుగా అంటారు. ఏదో అంటారు కదా భాషలో, లొట్టలు వేసుకొని తింటారంటారే. వీట్ లైక్ దాట్ బికాజ్ వీ లైక్ ఇట్. టుడే ఈరోజు హైదరాబాద్ బిర్యానీ కాదు కానీ దేవుడు హెవెన్ బిర్యానీ ఇస్తున్నాడు ఈరోజు మనకి. స్తోత్రం. ఏం బిర్యానీ అండి? హెవెన్ బిర్యానీ. మరి ఎవరన్నా అట్లాంటిది పెట్టారో లేదో నాకు తెలియదు ఫుడ్ కోర్ట్లో. మరి దయచేసి నన్నైతే కాపీ కొట్టద్దు, కాపీ రైట్స్ నాకే. స్తోత్రం. ఐ బ్రోట్ టూ థింగ్స్ టుడే టు గివ్ యూ మెసేజ్. వన్ ఈజ్ దేస్. ఏదో ఒకటి కావాలంటే ఏదో ఒకటి తెచ్చారు, ఏదో ఒకటి లేదు పూదండేగా. ఒక్క నిమిషం, ఐ హ్యావ్ అనదర్ ఐటమ్ హియర్, ఐల్ షో యూ. స్తోత్రం. మీ అందరి చేతికి ఇద్దాం అనిపించింది కానీ వద్దులే మళ్ళీ అని చెప్పి నేను ఇవ్వట్లేదు. But God was speaking to me in this 2020. Anything that comes into your life which disturbs you, which try to kill you, ninnu ibbandi pettetuvanti, niku nashtam kaliginchetuvanti, ninnu nashnam cheyadaniki vachetuvanti idi edaina sare, సాతాను ఏమనుకుంటాడంటే నేను కాల్ చేశాను, ఐ బర్న్ దెమ్, నేను కాల్ చేశాను వాళ్ళని. వాళ్ళు ఎలా అయిపోయారంటే ఏగో బూడిదిగ మిగిలిపోయారు. గో దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ యూనో బూడిదిగ మిగిలిపోయారు. దిస్ ఇస్ వాట్ సర్టన్ థింగ్స్ అబౌట్ అస్ వెన్ అవర్ హీ థింగ్స్ దట్ హీ గాట్ విక్టరీ. ఎప్పుడైతే సాతను మనల్ని జయించడని అనుకుంటాడో, ఎప్పుడైతే మనం కృంగిపోతామో, ఎప్పుడైతే మనం ఓడిపోయిన ఫీలింగ్లోకి వెళ్తామో, ఎప్పుడైతే దేవుని కృపకు దూరం అయిపోతామో, ఎప్పుడైతే పాపంలో ఉండిపోతామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలు గుర్తు చేసుకోమో, ప్రార్థనలో తగ్గిపోతామో, సర్టన్ థింగ్స్ ఐ బర్న్ దెమ్ అండ్ నౌ దే ఆర్ ఐ బర్న్ దెమ్ నిల్వ నాశనం చేశా, నేను వాళ్ళు కాల్ చేశా, ఓడిపోయాడు అని సాతాను భావిస్తూ ఉంటాడు. అండ్ గాడ్ సేస్ నో 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 నో, ఐ వాంట్ టు గివ్ యూ పూదండ. చెప్పండి ఏంటండి అది? ఐ విల్ గివ్ యూ దిస్. ఫర్ వాట్? ఫర్ దిస్. ఏమైనా కనెక్షన్ ఉందా ఈ రెండింటి మధ్య? ఏమైనా కనెక్షన్ ఉందా రెండింటి మధ్య? బూడిదకు ప్రతిగా పూదండ. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలా? బూడిదకు ప్రతిగా బూడిద నిన్ను నాశనము చేశాను అని అనుకున్నటువంటి సాతానుకు సూచన, నీకు కలిగించిన నష్టానికి సూచన, నీకు కలిగించిన అనారోగ్యానికి సూచన, నిన్ను దేవునికి దూరం చేసిన స్థితికి సూచన, నిన్ను సమృద్ధిలో కాకుండా అప్పులు బాధలోకి నెట్టిన దానికి సూచన, నీకు నష్టము కలుగజేసి నీ మీద నిందలు అవమానాలు మానసికమైనటువంటి అనేకమైనటువంటి బాధలు వేదనలకు గురి చేసేటువంటి వాటన్నిటికీ
ఇది సూచన అయితే గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దిస్ ఇస్ ద గార్లెండ్. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే నేను నీకేమిస్తాను, బూడిదకు ప్రతిక పూదండని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ గార్లెండ్, నీకు పూదండని ఇస్తానయ్యా. ఎప్పుడు చూద్దాం దేవుని వాక్యంలో నుండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం నుంచి సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. స్తోత్రం, హల్లెలూయా. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. యెషయా గ్రంథకర్త యేసు క్రీస్తు ప్రభువారు జన్మించక మునిపే నియర్లీ 800 ఇయర్స్ క్రితమే ఆయన ప్రవచనం చెప్పాడు. ఇదే ప్రవచనాన్ని యేసు క్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో నుంచున్నప్పుడు ఆయనకి ఒక యెషయా గ్రంథపు చుట్ట ఇవ్వబడినప్పుడు 61వ అధ్యాయం వైపు తిప్పి యేసు క్రీస్తు ప్రభువారు కూడా చదివినటువంటి వాక్య భాగం ఇదే. అనంతడు చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, బీదలకు సువార్తను ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి ఆయన నన్ను పంపించి ఉన్నాడు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆయన చదివినిపించారు. నౌ ఐ వాంట్ టు అండర్స్టాండ్, ఎవరైతే యేసును విశ్వసించారో, ఎవరైతే ఆయన మార్గములను వెంబడించడానికి ఇష్టపడుతున్నారో, ఆయన దేవునిగా స్వీకరించారో, ఆయన ప్రభువుగా స్వీకరించారో, ఆయన రాజుగా ఒప్పుకున్నారో, ఎవరైతే ఆయన మాటలను వారి జీవితంలో వెంబడించాలని అవలంబించాలని ఇష్టపడుతున్నారో వారందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వడానికి ఈ లోకమునకు వచ్చాడు. ఈ 2020లో కూడా అది ఇప్పటికీ కూడా నెరవేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బూడిద అంటే ఏమిటండి? బూడిద దేనికి చిహ్నం? దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. చాలా ఉన్నాయి మన జీవితంలో బూడిదలు, చాలా ఉన్నాయి. మనం కాలిపోయినటువంటి పరిస్థితి, ఎందుకు పనికిరాని పరిస్థితి, గాలికి ఎగిరిపోయే పరిస్థితి, కనబడినటువంటి పరిస్థితి. కెన్ వి యూజ్ దిస్ వన్ ఫర్ ఎనీథింగ్? దీన్ని దేనికైనా ఉపయోగించవచ్చా అండి? దీన్ని దేనికైనా ఉపయోగించవచ్చా? ప్రేమ దేవుని బిడ్డలారా, గాలికి ఎగిరిపోయేటువంటి బూడిద ఏం చెప్పండి? గాలికి ఎగిరిపోయేటువంటి బూడిద, గాల్లో కలిసిపోయేటువంటి బూడిద. సమ్టైమ్స్ మన బూడిద ఇలా అవ్వచ్చు, వినాలి, ఇది మన బూడిద అవ్వచ్చు. అన్సక్సెస్ఫుల్నెస్, సఫలము కాని జీవితము, అన్సక్సెస్ ఇన్ ఎవ్రీవేర్. మేబీ యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ 2019. ఇప్పుడు మనము 2020లో ఉన్నాము, కానీ 2019లో చాలాసార్లు నువ్వు ప్రయత్నించిన ప్రయత్నాలన్నీ కూడా సఫలము కాకుండా వెళ్ళిపోయినాయేమో. మేబీ యూ మైట్ హ్యావ్ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్. నీలో చాలా నిరుత్సాహము కలిగినటువంటి స్థితి 2019లో ఉందేమో. బహుశా నువ్వు ప్రయత్నించిన ప్రయత్నాలు సఫలము కాలేదేమో. యూ మైట్ హ్యావ్ ట్రైడ్ మెనీ థింగ్స్ బట్ గాడ్ ఈస్ సెయింగ్, దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ అన్సక్సెస్ఫుల్నెస్ అనేటువంటి ఈ బూడిదకు ప్రతిగా దేవుడు ఏమిస్తానంటున్నాడు? సఫలమైనటువంటి జీవితం. చవలు కొట్టిన మహిమ పరుద్దాం. హల్లెలూయా.
God will give the garland instead of ash. బూడిదకు ప్రతిగా ఏమిస్తా అంటున్నాడండి మీరు అప్పుడు ఏం చేయాలి తెలుసా? నౌ లిసన్ దిస్. 2020లో నా వాట్ యు నీడ్ టు డూ, యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీ డే, ప్రతి దినము మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఏం గుర్తుపెట్టుకోవాలా? ప్రభా, నా జీవితంలో ఒక అన్సక్సెస్ వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాష్, అది బూడిద, నాకేమిస్తావు తండ్రి? చెప్పరే, ఏమని వినండి. బూడిద నాశనానికి, ఓటమికి, సఫలం కాని జీవితానికి ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను. వాటన్నిటికీ అది సూచన అయితే, దానన్నిటికీ ఆపోజిటే పూదండ. స్తోత్రం. పూదండ ఘనతకు సూచన. దేనికి సూచన చెప్పండి? మనం దండలు ఎవరికి వేస్తాం? గనులైన వారికి వేస్తాం, గౌరవించబడదగినటువంటి వారికి వేస్తాం, పూజార్హులకు వేస్తాం, పెద్దవారికి వేస్తాం. ఇది ఘనతకు సూచన, ఇది సక్సెస్ఫుల్కి సూచన, ఇది ఫలవంతమైనటువంటి జీవితానికి సూచన. గాడ్ ఈజ్ నౌ టెలింగ్ యూ ఇన్ దిస్ 2020, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్ లైక్ యాష్, నీ జీవితంలో ఈ బుడిదలాగా వచ్చేటువంటి ప్రతి విషయంలో కూడా నువ్వు నన్ను నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే, ఐ విల్ గివ్ యూ దిస్ గార్లండ్ ఇస్తాను నీకోసం. నీకోసం నేను ఏమిస్తానండి? పూదండని ఇస్తాను. చెప్పండి ఒకసారి ఏంటండి ఇది? ఇది సంతోషానికి సూచన, ఇది సఫలమైనటువంటి జీవితానికి సూచన, గౌరవానికి సూచన, ఆశీర్వాదానికి సూచన, మహిమకు సూచన, ఘనతకు సూచన. నౌ లిజన్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఈ గార్లెండ్ ఏం పెట్టుకుని కొనుక్కొచ్చారు వీళ్ళంతా? దీన్ని ఎలా కొనుక్కొచ్చారు? బూడిదకి ప్రతిగా ఇచ్చారా వీళ్ళు? చెప్పరే. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ వన్ థింగ్ హియర్. దెర్ ఇస్ సంథింగ్ బిజినెస్ లాంగ్వేజ్ హియర్. పూర్వకాలంలో వస్తు మార్పిడి ద్వారా జరిగేవి ఏంటి, లావాదేవీలన్నీ కూడా వస్తు మార్పిడి ద్వారా జరిగేవి. అంటే వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఇచ్చి దానికి ప్రతిగా ఇంకొక వస్తువుని తీసుకొని, అట్లాగా వస్తు మార్పిడి విధానం ద్వారా క్రయ విక్రయాలు, లావాదేవీలు జరిగాయి ఒకప్పుడు. అండ్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్ ద సేమ్ థింగ్ హియర్. నో వన్ గివ్స్ యూ ఎనీథింగ్ ఫర్ యాష్. ఆర్ యూ ఆల్ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్? ఆర్ యూ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్? ఎవరు కూడా నీకు బూడిదకు ప్రతిగా ఏమీ ఎవరు. ఎందుకంటే బూడిద ఏంటయ్యా అంటే, ఇట్స్ అ వేస్ట్, నో యూజ్, ఉపయోగము లేనిది, ఒక చెత్త, పాడైపోయినటువంటిది. దీనిలోంచి మళ్ళీ మంట వస్తుందా? దీన్ని పెట్టి మళ్ళీ మంట రాక్ చేయొచ్చా? ఇందులో ఏమైనా ఇంధనం ఉందా? ఉందండి, ఇందులో ఇంధనం ఏమైనా ఉందా? నో యూస్. దీనికి ఎవరు ఏమెవరో. బట్ యు నో వాట్ గాడ్ సేస్ అని ఏమంటాడండి? ఏముంది అక్కడ? బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నేను మీకు ఇస్తాను. చెప్పులు కూడా దీన్ని మైంపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఇన్ 2019 you are remained as ash. 2019 సంవత్సరంలో నీ జీవితం అంతా ఇట్లా కనబడదేమో, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి, వాట్ ఐ హావ్ డన్, నేనేం చేశాను, నాకేమి జరిగింది, నేనేం ప్రయత్నాలు చేశాను, ఆ ప్రయత్నాలను సక్సెస్ఫుల్ అయ్యానా లేదా, నా జీవితంలో ఏమైనా మేలు జరిగిందా, నేను అనుకున్నది జరిగిందా అని వాచిస్తే, బహుశా నీ జీవితం అంతా కూడా 2019లో ఇట్లా కనపడొచ్చు, ఒక యాష్ టైప్లో ఈ యొక్క బూడిదలా కనబడవచ్చు. బట్ గాడ్ సేస్, ఐ విల్ గివ్ యూ ద గార్లాండ్ ఫర్ ద యూజ్లెస్ ఆఫ్ యాష్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. చెప్పులు కూడా మేము పరుద్దాం. హల్లెలూయా. నేను నీకు గార్లాండ్ ఇస్తాను, పూదండని ఇస్తాను, ఇది సువాసన ఇచ్చేటువంటిది. నీ లైఫ్, యువర్ లైఫ్ విల్ బి సచ్ ఎ వండర్ఫుల్ ఫ్రాగ్మెంట్. నీవు ఇతరులకు, అలాగే నీ జీవితమునకు నువ్వు కూడా ఎలా ఉంటావు? మంచి సువాసన కలిగిన దానివై ఉంటావు. స్తోత్రం.
హల్లెలూయా. కెన్ యూ ట్రస్ట్ గాడ్ ఆన్ దాట్? ఎంతమంది విశ్వసిస్తున్నారో చెప్పలు కూడా దీన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మేబీ నీ అన్సక్సెస్ఫుల్నెస్ ఆఫ్ యువర్ లైఫ్, సఫలము కాని నీ జీవితమును దేవుడు ఏం చేయబోతున్నాడు? సఫలముగా చేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? కీర్తన గ్రంథము 1వ కీర్తనలో 3వ వచనంలో చక్కని మాట రాశాడు. కీర్తన గ్రంథము 1వ కీర్తన 3వ వచనంలో అతడు నీటి కాలువల ఏరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలెను నును అతడు చేయనిదంతయు చెప్పరే అతను చేయండింతయు. ఎవరిది? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీకు 1వ కీర్తన తెలిస్తే మీకు అర్థమవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానించువాడే వాడికే ఏం కలుగుతుంది? చెప్పలు కూడా మేము పరుద్దాం. హల్లెలూయా. You know, did you ever read Bible in the midnight? ఎంత మంది ఏమంటే మిడ్నైట్ నేను బైబిల్ చదివానండి అంటే నేను ఏదో మెలకు వచ్చింది, ఇక ఏం తోచలేదు, సడన్గా పక్కన బైబిల్ ఉంది బైబిల్ తీసుకుని బైబిల్ చదివానండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఐ సీ ఓన్లీ వన్ హ్యాండ్ హియర్. సి, దీవారాత్రములు మనం తినమంటే తింటాం, దీవారాత్రములు తినమంటే తింటాం, దీవారాత్రములు వీడియోలు చూడమంటే చూస్తాం, దీవారాత్రములు సీరియల్లు చూడమంటే చూస్తాం, దీవారాత్రములు ఫోన్లో మాట్లాడుకోమంటే ఓ మాట్లాడుకుంటాం, కానీ దీవారాత్రులు మాత్రం బైబిల్ చదవం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎవరి జీవితం ఫలవంతమవుతుంది? ఎవరైతే దేవుని వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానిస్తాడో వాని జీవితం. స్తోత్రం, హల్లెలూయా. సో హిస్ లైఫ్ విల్ బి గార్లాండ్ నాట్ యాజ్ యాష్ ఎనీమోర్. ఇప్పుడు చెప్పండి, డబ్బులకి ఇది ఇవ్వచ్చు, బహుశా ఇప్పుడు కూడా వస్తు మార్పిడి ఉందనుకోండి, మరి 2 షేర్లు గోధుమలకో ఇవ్వచ్చేమో అనుకుందాం, వస్తువుకి మరొక వస్తువు ప్రతిగా ఇవ్వచ్చు. వాట్ కెన్ బి గివెన్ ఫర్ దిస్ యాష్? దీనికి ఏమి ఇస్తారండి? బట్ దేవుడు అంటాడు, నీ లైఫ్ ఇదే ఉండొచ్చు, ఐ విల్ గివ్ యు దిస్, ఐ విల్ గివ్ యు దిస్. స్తోత్రం, ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, యూనో గాడ్ ఇస్ టాకింగ్ టు మీ. ఒకవేళ నువ్వు ఈ అన్సక్సెస్ఫుల్ లైఫ్లో నువ్వు ఉండున్నట్లయితే ఈ 2020లో ప్రార్థన చేయి, ప్రభా నా జీవితం బూడిదలాగా ఉంది నాయన, నౌ మేక్ మీ యాజ్ అ ఫ్రాగ్రెన్స్, నా జీవితాన్ని పూదండలాగా చేయి, నన్ను అలంకరించు తండ్రి, లెట్ మీ హ్యావ్ అ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ అండ్ సక్సెస్ఫుల్నెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అట్లాంటి సక్సెస్ నాకు దయచేయమని మీరు అడగండి ఈ 2020లో. God will give you. You know, every day you wake up from your bed, meeru mee mancho nunchi meeru lechina prathi saari kuda meeru gurtunchukovali telsa, nenu chesa prathi aadivaram message gurtunchukovali, adi main thing important, but annitikante ekkuga roju gurtravali meeku mee jeevithamlo edo nashtam jarigindi ankonde adu entidi? Yes, and what you have to pray, prabha మేక్ ఇట్ యాజ్ అ గార్లాండ్. హల్లెలూయా. నేను నీకు యాషే ఇస్తాను ప్రభు, అంతకంటే నేమలేము, బికాస్ నేను యాషే, నేను బూడిదే ప్రభువా, అంతకంటే నీకేమి ఇవ్వలేను, కానీ నువ్వు నాకేం చేయాలి, నాకేమి ఇస్తావు ప్రభువా? ఫ్రాగ్రెన్స్ లేదంటే గార్లాండ్ నాకు ఇస్తావు. హల్లెలూయా. చాలామందికి చాలా విపరీతమైనటువంటి నీడ్స్ ఉంటాయి, యాషెస్ ఉంటాయి. కొన్ని మనం ధ్యానం చేద్దాం. కొంచెం ఇది చాలా పెద్ద మెసేజ్, బట్ నేను కొంచెం కుదించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రాబబ్లీ నాట్ మ్యారీడ్ అనేటువంటి ఇది ఏదైతే మీరు చూస్తున్నారో, వివాహము కాని స్థితి అనేది ఏదైతే ఉందో, అది వివాహం అయిన వాళ్ళకో వివాహం అవ్వగలదు అన్న వాళ్ళకో ఇది పెద్ద విషయమా అని మీరు అనుకోవచ్చు. ఐ టెల్ యూ హౌ మెనీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ యంగ్స్టర్స్, ఎంతమంది యవనస్తులు వివాహము కానటువంటి స్త్రీలు అలాగే పురుషులు
వివాహం కొరకు ఎదురు చూసినటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. వారి ఏజ్ పొడిగించబడుతూ ఇంకా ఎక్కువ ఎదుగు వాళ్ళు ఏజ్లో ఎక్కువగా వారు వెళ్ళిపోతూ లైఫ్లో సెటిల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనో చదువు మీదో వివాహం చేసుకోకుండా అట్లా రిమైన్ అయిపోవచ్చు, మిగిలిపోయి ఉండొచ్చు, ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు. దిస్ మెసేజ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, బట్ దిస్ మెసేజ్ ఇస్ ఫర్ ద పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సంబంధించింది. బహుశా నీకు ఇలాంటి ఒక యాష్ ఉన్నదేమో, ఇట్లాంటి ఒక బూడిదకరమైన పరిస్థితి ఉన్నదేమో. డియర్ ఫ్రెండ్ హూ ఆర్ వాచింగ్ ఇన్ ఫేస్బుక్ లైవ్, ఎవరైతే ఈ యొక్క వాక్య సందేశమును ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నారో, మీ అందరికి కూడా, నువ్వు క్రైస్తుడువైనా క్రైస్తవురాలు కాకపోయినా, క్రైస్తవురాలువైనా క్రైస్తవురాలు కాకపోయినా, క్రైస్తుడువైనా క్రైస్తవుడు కాకపోయినా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మేబీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యాష్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ టెల్స్ యూ ఐ విల్ గివ్ యూ ద మ్యారీ. నేను నిన్ను ఏం చేస్తాను, మరలా నిన్నేం చేస్తాను, ఆ మ్యారేజ్ విషయంలో, వివాహ విషయంలో సఫలం చేస్తాను. చూడండి సామెతల గ్రంథం 16:3 ఏముంది, నీ పనులు భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశములు సఫలమగును. ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ ఇంటెన్షన్స్, ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ విష్, ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్. నీ యొక్క కోరికలను సఫలపరుస్తానని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. చెవులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా. Hallelujah. This message is for everyone. Now the people who feels like the failure, evaraithe vaaru jeevithamulo vaatamini anubhavistu nenno prayatnamulu chesa gaani enaadu garavalekapoyina jeevithamulo nenu palana chaadam anukunanu naa aasha ala undindi kaani danni nenu ee maatram kuda pondukolekapoyanu naa jeevitham anta kuda vaatami paalaipoyindi anukunnatundi vaariki devudu antadante బూడిదకు ప్రతిగా నేను ఏమిస్తాను చెప్పండి, ఏంటండి? ద విక్టోరియస్ లైఫ్. ఐ విల్ గివ్ యూ ద విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితం. కీర్తన గ్రంథం 9:1 చూడండి, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన్ను గూర్చి కృత కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు మనకు విజయము కలుగజేసి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 8:37 ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటికంటే అత్యధిక విజయము పొందుచున్నాము. చెప్పులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ విక్టరీ మేబీ ఇన్ యువర్ ఎగ్జామ్స్, దిస్ విక్టరీ మేబీ ఇన్ యువర్ ఫ్యామిలీ పీస్. నీ జీవితంలో సమాధానం కొరకే నువ్వు పోరాడి ఓడిపోతే, నీ జీవితంలో అభివృద్ధి కొరకు నువ్వు పోరాడి ఓడిపోతే, నీ కుటుంబంలోటువంటి కాతులను మాన్పుకోవడానికి నువ్వు పోరాడి ఓడిపోతే, నా భర్త ఇంకా మారడులే అనేటువంటి ఆ యొక్క స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ప్రార్థించడం మానేస్తే, దానికోసం పోరాడి ఓడిపోతే, గాడ్ సేస్ యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి నిన్నేం చేస్తాడు, విజయవంతంలోకి నడిపిస్తాడు. చెవులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటికంటే అత్యధికమైన విజయమును పొందుచున్నాము. దేర్ ఈజ్ అ సక్సెస్ వెయిటింగ్ ఫర్ యూ, దేర్ ఈజ్ అ మ్యారేజ్ వెయిటింగ్ ఫర్ యూ, దేర్ ఇస్ అ విక్టరీ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు విజయము సిద్ధముగా ఉన్నది, నీ కొరకు సఫలమైనటువంటి జీవితము సిద్ధముగా ఉన్నది. నౌ వి హావ్ అనదర్ యాష్ ఇన్ అవర్ లైఫ్. యు నో దట్ నో జాబ్, పని దొరకని స్థితి. మేబీ అది మనకి ఏమై ఉండొచ్చు, ఒక బూడిద లాంటిది అయి ఉండొచ్చు. ఏమై ఉండొచ్చు అండి చెప్పరే? కొంతమందికి బిజినెస్ ఉంటుంది కానీ బిజినెస్ నడవదు. కొంతమందికి ఏదో పని చేయాలని వారు ప్రయత్నం చేస్తారు, చేయలేరు. వారు చేస్తుంటున్న పనిలో నుంచి వారిని వెళ్ళగొడుతుంటారేమో బహుశా కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ప్రాబ్లం వల్ల రిజైన్ చేయాల్సి వస్తుందేమో, ఏదో సంథింగ్. నో జాబ్, మేబీ యువర్ యాష్ ఈజ్ నో జాబ్.
నీ జీవితంలో అలాంటి పని దొరకని పరిస్థితి ఉందేమో. బహుశా నేను ఈ యొక్క పనిని విడిచిపెడితే మరొక పనిలోనికి నేను వెళ్ళలేనేమో. నా జీవనాధారం ఎట్లాగా, నా కుటుంబాన్ని నేను పోషించేది ఎట్లాగా అని ఒకవేళ దాని గురించి చింతించినట్లయితే, దాని గురించి బాధపడినట్లయితే దేవుడు ఏమన్నాడంటే, ఐ విల్ గ్రాంట్ యువర్ జాబ్. నేను నీకు ఏమిస్తాను? ఉద్యోగం ఇస్తాను. చెప్పని ఏమిస్తాను? చెప్పలు కూడా మేము పరుద్దాం. దిస్ ఈజ్ అ సీరియస్ థింగ్. యు నో వాట్, హ్యావింగ్ ఎ జాబ్ ఈజ్ గుడ్ థింగ్. అవునా కాదా? ఏమండి, జాబ్ కలిగి ఉండడం మంచి పని. ఎంతమంది జాబ్ లేని వాళ్ళు ఉన్నారు బయట, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు బయట? ప్రేమ దేవుని బిడ్డలారు ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ గివ్ యు జాబ్. ఇఫ్ యు వెయిటింగ్ ఫర్ అ జాబ్, ఐ విల్ గివ్ యు జాబ్. నేను నీకు ఉద్యోగం ఇస్తాను. ఆ ఉద్యోగం దేనికి కారణం? మన యొక్క అభివృద్ధికి కారణం. స్తోత్రం. ట్రూ ఫ్రెండ్ వర్షిప్ సెంటర్లో బాడవపేటలో మనం పెట్టినట్టు నుంచి ట్రూ ఫ్రెండ్ వర్షిప్ సెంటర్లో ఎంతోమంది యవనస్తులు, హాస్టల్ స్టూడెంట్స్ ఎంతోమంది, వారు ఇట్లాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత వేరే వేరే అదర్ యూనో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వారు వచ్చి ప్రేయర్ చేయించుకొని, ప్రార్థన చేయించుకొని వారు వెళ్ళేవారు. Many of them they got jobs. Praise the Lord. Hallelujah. Many of them they got jobs. Even ippudu mana madhyaku vachetuvante sahodari, I forgot her name, Soumya, she got job. Ramya, she got job. And some mother got job. They all naku akkadiki velli call chestaraniya, nen Bangalore lo unnani, ikkada job vachindaniya. Praise the Lord. God gives you a job when you feel that is an ash for you. నీకు ఆ పరిస్థితి ఏదైతే ఉందో అది ఒక బూడిదిగా నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పండి, చెప్పండి. అబ్బా జాబ్ రాగానే మన అందరికి ఏమవుతుందో తెలుసా? ముందు వచ్చేది ఏంటి చెప్పరే? ఎంత ఎంత మనందరికి ఎలాంటి కావాలి జాబ్? మంచి జాబ్ కావాలి, మంచి పని కావాలి, అండ్ బాగా వచ్చే పని కావాలి. కొంతమంది ఉంటారు సోమరిపోతులు, వాళ్ళకి జాబ్ దగ్గరకు ఉన్నా కానీ దాన్ని తీసుకోరు, అలా ఉంటారు కొంతమంది. ప్రేమని దేవుని బిడ్డలారా, జాబ్ ఉద్యోగం నీ జీవనానికి ఒక మంచి ఆధారం. దేవుడే ఆ సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. చెప్పులు కూడా మేము పరుద్దాం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి తెలుసా, ఎంతమంది అయితే జాబ్ రాలేదో వాళ్ళందరూ చర్చికి వస్తారు, జాబ్కి వచ్చినప్పటి నుంచి చర్చి మాత్రం రారు. అదే ఇక్కడ విషయం, గొప్ప విషయం అది. ప్రేమని దేవుని బిడ్డలారా, జాబునిచ్చిన దేవుడు నీ మర్చిపోకుండా మరలా దేవునికి కృతజ్ఞతగా ఉంటూ దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ ఆష్ అగైన్? ఏంటయ్యా నీ బూడిద ఏంటయ్యా నీ బూడిద? అంటే మన బూడిద ఏంటి? మన బూడిద చెప్పండి. నేనే వేరే మాట్లాడలేదు, నిజమే, ఇది బైబుల్ మాట. చెప్పండి ఏంటండి మన బూడిద ఏంటని చెప్పండి. బ్రదర్ చల్మి రాజాగారు చెప్పండి ఏంటి మన బూడిద అంటే. మన బూడిద అది డబ్బు లేని పరిస్థితి. సమ్టైమ్స్ కదా, మెనీ టైమ్స్. ఎస్ఆర్ను ప్రతిదానికి ఏముండదు, జాబులు ఖాళీ. నెలలో ఏమొచ్చిందంటే, జీతం వచ్చిందంటే 3 రోజుల్లో డబ్బులు ఎక్కడ ఉంటే తెలియదు. మొత్తం ఇదే. ఇంకా రిక్షాకి వెళ్ళడానికి 10 రూపాయలు దాచుకుంటాం, అంతే రోజుకు 10 రూపాయలు మిగులుండదు. ఒక సేవింగ్స్ లేవు, డబ్బు లేని పరిస్థితి. ఎంత సంపాదించినా వచ్చిన 1 రూపాయి 2 రూపాయలు వచ్చినటువంటి ఏమైతే మనకు ఉన్నాయో మనీ 2 రోజుల్లో ఏమవుతాయి? ఎగిరిపోతాయి. ఎలా స్పెండ్ చేసావు? ఏదో అవసరం వచ్చింది, స్పెండ్ చేసిన అంతే. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇది మనందరి జీవితంలో బూడిదే. చెప్పరే చెప్పండి. ఎంతెంత టైం? 10 నిమిషాలు తక్కువ, 10. స్తోత్రం ఒకసారి చెప్పండి. అందరం కూడా మీరు యాక్టివ్గా ఉండి మాట్లాడిన దేవునికి స్తోత్రం తెలియజేద్దాం గట్టిగా. వన్ మోర్ టైం, వన్స్ అగైన్. హల్లెలూయా. మేబీ డబ్బు లేని పరిస్థితి నీకు బూడిదిగా ఉండొచ్చు. మెనీ టైమ్స్ యూ మైట్ హావ్ ఫేస్డ్ ఇట్, మేబీ మెనీ అర్జెంట్ విశేషాల్లో కూడా.
ఆ పరిస్థితిని ఫేస్ చేయొచ్చు. నౌ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ సి, వీ నీడ్ మనీ, మనకు డబ్బు అవసరమే, కానీ ధనాపేక్ష అనేటువంటిది ఉండకూడదు. డోంట్ లవ్ మనీ, లవ్ గాడ్, బికాస్ గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్. చెప్పలు కొట్టండి. ఎప్పుడైతే మీరు ఒక మంచి విషయం ఉన్నారో దాన్ని మీరు చెప్పవచ్చు. యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ గాడ్ స్పీకింగ్ టు యూ. వెన్ యూ హ్యావ్ అ నీడ్, యూ ప్రే ఫర్ హిమ్. ఇఫ్ యూ ప్రే ఫర్ దాట్, గాడ్ గివ్స్ యూ అబండెంట్లీ. దేవుడు నీకు సమృద్ధిగా నీకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్. ఈ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటో తెలుసా, ఒకనొకప్పుడు మా పరిస్థితి కూడా అంత చాలా దీనస్థితిలో ఉండేది. వి యూస్ టు ఈట్ రైస్ విత్ వాటర్. అన్నంలో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని తినేవాళ్ళం. కనీసం పెరుగు కప్పు కొనుక్కోవడానికి కూడా మా దగ్గర ఒకప్పుడు మనీ లేవు. బట్ టుడే గాడ్ బ్లెస్డ్, బికాస్ యూనో ఎందుకు తెలుసా? చూడండి, అక్కడ మాట చెప్తాడు, అక్కడ మాట చెప్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:6 అంటాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను. చెప్పలు కొట్టి మయం పరుద్దాం. హల్లెలూయా. ఏంటండి విత్తనం అంటే? ఇదేనా? ఇదే కాదు. విత్తనం అంటే డబ్బులు ఇవ్వడమే కాదు. విత్తనం అంటే దశంభాగాలు ఇవ్వడమే కాదు. విత్తనం అంటే ఏంటో తెలుసా? నీ సమయం కూడా. స్తోత్రం. నీ యొక్క విధేయత, నీ విశ్వాసం, నీ సమయం, నీ సామర్థ్యం, నీ సొమ్ము, నీ డబ్బు, నువ్వు ఎంతగా విత్తుతావో అంతగా ఆశీర్వదించబడతావు. చెప్పులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా. చెప్పుకుంటే అతిశయోక్తి అవుద్దేమో కొన్నిసార్లు అనుకుంటాను నేను. చెప్పుకుంటే అతిశయోక్తి అవుద్దేమో, అందుకే నేను చెప్పను. బట్ యు సీ హౌ గాడ్ బ్లెస్డ్ అస్, అండ్ వీ వాంట్ టు ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా అట్లాంటి మంచి కృపను పొందుకోవాలని, ఆశీర్వాదం పొందుకోవాలని మేము కూడా ఇష్టపడుతున్నాం. విలాప వాక్యలు 3:32 ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చెప్పడం మేము పడుదాం. హల్లెలూయా. గాడ్ షోస్ హిస్ కైండ్నెస్. ఆయన బాధ పెట్టినను జాలి పడతాడని విలాప వాక్యంలో చెప్తా ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, సమ్టైమ్స్ నీకు అదే అయి ఉండొచ్చు, సమృద్ధి లేనటువంటిది అయి ఉండొచ్చు, కృప నీకు సమృద్ధిగా ఉండుకపోవచ్చు. అడుగు దేవుణ్ణి, నువ్వు పొందుకుంటావు. 2 కొరింథీయులు రాసిన 9:8 ఎందులో ఉంది? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మిమ్మల్ని మీ ఎడల సమస్త విషయములైన కృపను మీకు విస్తరింపజేయగలడు. స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బహుశా డబ్బు లేకపోవడం, లేమి, బీద పరిస్థితి నీ యొక్క బూడిదై ఉండొచ్చు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఐ విల్ గివ్ యూ వాట్? చెప్పండి. ఐ విల్ గివ్ యూ గార్లెండ్. నీకు నేను పూదండను ఇస్తాను. ఎప్పుడు? ఎప్పుడు? నువ్వు సమృద్ధిగా విత్తినప్పుడు. స్తోత్రం. నువ్వు సమృద్ధిగా విత్తినప్పుడు నేను కూడా సమృద్ధిగా నీకు ఇస్తాను. హల్లెలూయా. ఐ రిమెంబర్ వన్ థింగ్ హియర్. నౌ లిసన్ కేర్ఫుల్లీ. దేవుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు, ఏలియా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇక్కడ ఈ యొక్క సరస్సు నుండి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక స్త్రీ విధవరాలు కట్టెలు వేరుకుంటూ ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు, ఆవిడ నిన్ను పోషిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అండ్ ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళినప్పుడు ఒక స్త్రీ విధవరాలు కట్టెలు ఏరుకుంటూ ఉంది. ఆయన ఆవిడతో మాట్లాడుతూ, అమ్మా కొంచెం నాకు దాహమునికి ఇస్తావా, కొంచెం మంచులు తీసుకొస్తావా అని అడిగాడు. అండ్ ఆవిడ అలాగేనయ్యా తీసుకొస్తానని చెప్పేసి వెళుతూ ఉండగా, ఆయన ఆవిడ వెళుతూ ఉండగా అలాగే ఒక మాట కూడా ఆయన చెప్పాడు. ఏంటంటే, దయచేసి ఒక అప్పము కూడా నాకు తీసుకుని రమ్మా అని అడిగాడు. యాక్చువల్లీ నా ప్రవక్త కాబట్టి ప్రవక్తకి ఉండాల్సినటువంటి ఆ వేషధారణను బట్టి, అంటే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కోడ్ని బట్టి ఆయన ప్రవక్తని ఆవిడ గుర్తుంచి ఉండొచ్చు బహుశా. బట్ ఆవిడ ఒకటే మాట చెప్పింది, అయ్యా నాకును నా కుమారుకుని ఈ పూట తిని చనిపోయేంత
కేవలం కొద్ది పిండి మాత్రమే, కొంచెము బుడ్డులో నూనె మాత్రమే ఉందయ్యా అని అనింది. ఆయన ఆయన చెప్పాడు, తీసుకురామ్మా నాకు ఫస్ట్, గివ్ మీ ద ఫస్ట్ థింగ్. యు నో వాట్ గాడ్ ఆస్క్? గాడ్ నెవర్ ఆస్క్డ్ వాట్ యు డు నాట్ హ్యావ్. నువ్వు నీ దగ్గర లేనిది దేవుడు అడగడు. దేవుడు నీ దగ్గర లేనిది అడగడు, నీ దగ్గర ఉన్నది అడుగుతాడు. అది ఇంతైనా 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 ఎంత కొంచెం అయినా. గాడ్ ఆస్క్స్ వాట్ యు కెన్ గివ్ టు హిమ్. స్తోత్రం. దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? సమృద్ధిని ఇస్తాడు. మొదటి అప్పం ఎప్పుడైతే ఏలియాకి తీసుకొచ్చిందో, ఆ విధేయత ఎప్పుడైతే చూపించిందో, ఆ విశ్వాసం ఎప్పుడైతే చూపించిందో, ఆ యొక్క కరువు కాలమంతా కూడా 3.5 సంవత్సరములు దేవుడు ఆ విధవరాలని ఏలియాని పోషించాడు. చెప్పలు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా. నువ్వు విత్తు, ముందు నువ్వు దేవునికి ఇవ్వు, అప్పుడు అడుగు దేవుణ్ణి, దేవుడు నీకు సమస్తమును ఇస్తాడు. స్తోత్రం. వాట్ ఈజ్ యువర్ యాష్? నీ యొక్క బూడిద ఏమై ఉండుండొచ్చు? బహుశా నువ్వు చీటెడ్, మోసగించబడిన పరిస్థితి. నువ్వు ఎందులో చీట్ చేయబడ్డావు అంటే, బహుశా నువ్వు దేంట్లో మోసగించబడ్డావు? నువ్వు నీ యొక్క ఫ్రెండ్షిప్లో మోసగించబడ్డావా? లేకపోతే నువ్వెవరినో నమ్మి నువ్వు వారికి ధనం ఇచ్చి నువ్వు మోసగించబడ్డావా? లేకపోతే నీ యొక్క జాబ్లో నువ్వు మోసగించబడ్డావా? లేకపోతే నీ మీద ఎవరో నిందలు మోపుతూ నీ యొక్క పరిస్థితిని మరింత చెడ్డగా చేసి నువ్వు వర్క్ చేస్తున్నటువంటి ప్రదేశంలో నిన్ను అవమానం చేయడానికి అలా నిన్ను నమ్మి మోసగించే వాళ్ళు ఉన్నారా? లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ చీటింగ్ దట్ యు హావ్ ఫేస్డ్ ఇన్ 2019? ఏ రకమైనటువంటి మోసంలోనికి నువ్వు వెళ్ళిపోయావు? బహుశా నీ జీవితంనే నువ్వు మోసపోయావేమో. మేబీ సమ్టైమ్స్ వీ ఆల్ ఫేస్ ద సేమ్ థింగ్. మనందరం కూడా అట్లాంటి అనుభవాల్లోకి వెళ్తూ ఉంటాం. అది మనకు ఒక బూడిదై ఉండొచ్చు, ద స్టేట్ ఆఫ్ చీటింగ్, మోసగించమనే పరిస్థితి, నష్టపోయిన పరిస్థితి. ప్రేమని దేవుని బిడ్డలారా, గాడ్ సేస్ నీకు అందులో నుంచి విడిపించబడ్డానికి నేను నీకు జ్ఞానమును వాట్ ఇస్ దిస్ చప్పట్లు కొట్టు, దేవుని మహిమపరచండి. గాడ్ సేస్ ఐ విల్ గివ్ యు విజ్డమ్. హల్లెలూయా. ఏమి కొదువైందండి? బహుశా మనం ఇదే సంపాదించుకోవట్లేదేమో. సామెతల గ్రంథంలో 3:14 జాగ్రత్త ఉండండి. సామెతల గ్రంథంలో 3:14 ఆయన ఏమంటాడంటే, వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు. మరొక చోట ఏమంటాడంటే, బంగారమును సంపాదించుట కంటే అంటాడు. ఏమంటాడండి? బంగారమును సంపాదించుట కంటే ఏం సంపాదించాలి? జ్ఞానం సంపాదించాలి. స్తోత్రం. ఈ ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ ఎవరు తెలుసా మీకు? హూ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? ఈరోజున రిచెస్ట్ మ్యాన్ ఎవరు చెప్పండి? ఈరోజు మన 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 ప్రపంచంలో ఆల్వేస్ మనం సే బిల్ గేట్స్ అని చెప్తాం. వాట్ హీ గాట్? ఆయనకి ఏమైనా బంగారం గని ఉందా? ఆయనకి బంగారం గని ఉందా? వజ్రాల గని ఏమైనా ఉందా? ఏముంది ఆయన దగ్గర? ఏముందండి? ప్రపంచంలో ద రిచెస్ట్ మ్యాన్ బిల్ గేట్స్, హీ హ్యాస్ ఎ విజ్డమ్. దట్స్ ఇట్. బైబిల్ మాటలు చాలా సత్యం. నీకు జ్ఞానం ఉంటే అక్కడ ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ దట్ యు హ్యావ్ యునో మైండ్స్, గోల్డెన్ మైండ్స్, డైమండ్ మైండ్స్, కోల్ మైండ్స్, ఐరన్ మైన్స్, ఇనుపు గనులు, వెండి గనులు, బంగారపు గనులు కాదు. కావాల్సింది జ్ఞానము కావాలి. ఏం కావాలి చెప్పండి? నువ్వు మోసగించబడకూడదంటే నీకు జ్ఞానం కావాలి, నీకు తెలివి కావాలి, నీకు బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. సమ్టైమ్స్ అవి ఉన్నా కానీ ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియకే మోసపోతూ ఉంటాం. ప్రతి మానవుడు మోసపోతాడు ప్రపంచంలో. చూడండి, సామెతల గ్రంథం 1:18 ఏముందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము.
మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఇంకో మాట, ఇంకో చోట కూడా మనకి ఉంటుందంటే యెహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలము. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. మీ చెప్పడం ద్వారా పక్కన వాళ్ళు ఎవరైతే నిద్రపోతున్నారో నాలుగు లెగాలా. మరి ఎవరు నిద్రపోవట్లేదులే, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. స్తోత్రం. మేబీ సమ్టైమ్స్ యూ మైట్ హ్యావ్ యువర్ యాష్ లైక్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఐ విల్ ప్రీచ్ టిల్ టుమారో మార్నింగ్. ఈరోజు ఈరోజు ఇప్పటి నుంచి ఉదయం వరకు నేను ప్రసంగించుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఎన్నో ఉన్నాయి. మరి మీ అందరు రెడీ అయినా? ఎంతమంది సిద్ధం ఇక్కడ? ఉదయం వరకు మేము కూర్చుంటామండి అన్నోళ్ళు. కొంతమంది చేయత్తట్లా. దేవుని వాకి వినడానికి ఎందుకు చేయరాదు? రావాలి. కన్ఫ్యూజ్ స్టేట్, దిక్కుతోచిన పరిస్థితి. గాడ్ సేస్ నేను నీకు కాన్ఫిడెన్స్ ఇస్తాను. ఏమిస్తాను నీకు చెప్పాలి? ఏమిస్తాను నీకు? చాలాసార్లు ఉంటుంది తెలుసా, దిక్కుతోచిన పరిస్థితి, కన్ఫ్యూజ్ స్టేట్. ఏం చేయాలి? ఎటెళ్ళాలి? ఎవరు నమ్మాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరి దగ్గర తీసుకోవాలి? కన్ఫ్యూజ్ స్టేట్. గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్. కన్ఫ్యూజ్ వద్దు, నీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఏనా ఇప్పుడు మీరు అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు మీకు ఏం వస్తాయి, ఎదురవుతాయి, మీకు కన్ఫ్యూజ్ స్టేట్ వస్తుంది రోజు. ఏం చేయాలి? ప్రభువా గివ్ మీ ద గార్లాండ్ అని అడగాలి. హల్లెలూయా. ఇది ఎవరికి వేయడం తేలా, మీకు వాక్య ప్రసంగం చేయడానికి తీసుకొచ్చాను, దీన్ని తెప్పించాను నేను దీన్ని. స్తోత్రం. నౌ లెట్ మీ జస్ట్ ట్రై టు సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బట్ ఎనీవే ఇంకోసేపు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, కీర్తన 27వ కీర్తన 14వ వచనం, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్రముగా నుంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కీర్తనలు 31:24లో యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి, కాన్ఫిడెన్స్, దట్ ఇస్ కాల్డ్ కాన్ఫిడెన్స్, నిబ్బరముగా ఉండుడి. హల్లెలూయా. భయము లేనటువంటి వారై, కన్ఫ్యూజన్ లేనటువంటి వారై, నిబ్బరంగా ఉండుడి. ఇట్ ఈస్ గాడ్ హూ షోస్ యు ద వే. దేవుడే మాకు మీకు మార్గం చూపిస్తాడు. ఎవరిని నమ్మాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, మీరు ఎంచుకున్న మార్గం సరైనదా కాదా. ఇఫ్ యు హ్యావ్ అ కన్ఫ్యూజన్, నీల్ డౌన్ బిఫోర్ గాడ్, గాడ్ విల్ షో యూ. హల్లెలూయా. స్తోత్రం. ఐ రిమెంబర్ ఎ మెసేజ్ ఐ ప్రీచ్డ్. కన్ఫ్యూజన్లో ఉన్నాడు దావీదు కూడా. ప్రభా మేమే ఒక చోటకి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తే ఈలోపు మా వాళ్ళని అందరిని తీసుకెళ్ళిపోయారు, ఏం చేయమంటాను? కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన. అవుండి ఆయన ఉరిము తుమ్మిము తెప్పించి దేవుని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెళ్ళు తరువు, నువ్వు వాళ్ళని పట్టుకుంటావు, సమస్తం నువ్వు మరలా తీసుకొస్తావు. దేవునికి స్తోత్రం. యూనో గాడ్ గివ్స్ ద వర్డ్, దేవుడు నీకు ఇస్తాడు. ఆయన దగ్గరికి రా. సమ్టైమ్స్ యూ మే ఫీల్ లైక్ యువర్ యాష్ ఈజ్ లైక్ యునో థింగ్స్ ఆర్ నాట్ థింగ్స్ సీమ్స్ నాట్ వర్కింగ్ యూనో, అసలు ఏమి ఏం పని చేయట్లేదు, అసలు సంథింగ్ ఏం ఎలా ఉన్నా బ్రదర్, బాగానే ఉన్నా, ఏం సంగతిలో ఏముంది? ఏం లేదు, అంతా మామూలే, ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఎందుకు అలా ఉండాలి? మై క్వశ్చన్ ఈజ్ వై దట్ సపోజ్ టు బీ లైక్ దాట్. ఎప్పుడు ఎలా ఉందో ఎందుకు అలాగే ఉండాలి? ఇస్ ద సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఏం జరగట్లేదా మీ జీవితంలో? యూనో వెన్ ఎవర్ యూ ఫీల్ దాట్ ఏం జరగట్లేదండి, ఎప్పుడు ఎలా ఉంది, అట్లాగే ఉంది, ఇదే ప్రయాణం ఇదేనండి అనుకున్నప్పుడు, గాడ్ సేస్ ఐఎమ్ వర్కింగ్, నేను వర్క్ చేస్తున్నా. నీకేమి వర్క్ చేసినట్టు కనబడలేదేమో నీ ఆపదల్లో, నీ కష్టనష్టాల్లో నీకేం జరుగుతున్నట్టు నీకు అనిపించట్లేదేమో, బట్ ఐ హియర్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన విన్నాను, నీ విశ్వాసం నేను చూచాను, నేను వర్క్ చేస్తున్నాను. స్తోత్రం. Now look at this. I want to tell you. Just give a pass. I want to tell you one thing. Look at now. Everybody. Zaripindi can wear a few of them alone. But he said, wait. Please wait. My boy, I can't die. I know what I'm saying. I'm going to tell you. 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 God said. Hallelujah. Who said? God said. God said. God said. God said. Hallelujah. When things seems not working, believe that it is God is working.
and he will give the answer. Hallelujah. Maybe I will stop here. There are lots of things anyway. కీర్తనలు 116వ కీర్తన 6వ వచనంలో యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ డిస్గ్రేస్డ్, గాడ్ ఇస్ వాచింగ్ యు. నేను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ పాదమును తొట్టెల నీడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. స్తోత్రం. గాడ్ ఈజ్ వర్కింగ్ దే. బిలీవ్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్. ఇంకో మాట ఏముంటుంది తెలుసా, ఆయన భక్తులు నిద్రించుచుండగా, పాస్టర్ గారు ఇది గుర్తు చేయండి, ఆయన భక్తులు నిద్రించుచుండగా ఆయన వారికి దయచేయను. థ్యాంక్ యూ సో మచ్. ఆయన వారికి దయచేయను. వాట్ ఏం దయచేస్తున్నాడు దేవుడు? యునో వాట్ గాడ్ ఈస్ గివింగ్ యూ? గాడ్ ఈస్ గివింగ్ యూ ఎవ్రీథింగ్. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు నీ కొరకు. నెక్స్ట్ డే నీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరు చెప్పరే? హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. సీ హౌ బిగ్ ఈజ్ మై మెసేజ్ టుడే దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఓ మై గాడ్, ఓ మై గాడ్. లెట్ మీ రీడ్ అండ్ ఐల్ కంప్లీట్ ఇట్. నేను మొత్తం చదవను కానీ చెప్తాను. ఒకవేళ నీ జీవితంలో శాంతి లేనటువంటి ఆ యొక్క పరిస్థితి నీకు బూడిదగా ఉండొచ్చు, దేవుడు చెప్తున్నాడు నీకు నేను ఏం చేస్తాను, శాంతినిస్తాను. స్తోత్రం. ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. బహుశా నీ జీవితము డ్యామేజ్డ్ అయి ఉండొచ్చు, అనుకోవచ్చు ఇక నాకు ఏ హోప్ లేదు, నేను బాగా నలిగిపోయాను, నేను జీవితంలో ఏమాత్రమో నెగ్గలేను అని అనుకుంటే దేవుడు అంటాడు, గాయములు మాన్పేవాడును నేనే. ప్రతిదాన్ని మీరు చెవులు కొట్టాలా. హల్లెలూయా. గాయములు మాన్పువాడని నేనే. భాష నువ్వు చింతపడి ఉండొచ్చు, చింత నీ యొక్క బూడిదై ఉండొచ్చు. గాడ్ సేస్ నో ఇట్ టు వారీ. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మీ గురించి చింతిస్తున్నాను. ఐ విల్ థింక్ అబౌట్ యూ, ఐ విల్ కేర్ ఫర్ యూ. మీరు నా దృష్టిలో పక్షుల కంటే, ఈ యొక్క సృష్టి కంటే శ్రేష్టమైనటువంటి వారు. నేను మిమ్మల్ని పోషిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు డిస్కరేజ్డ్ అయి ఉండొచ్చు, కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు, దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ ఎంకరేజ్ యూ, నేను నిన్ను ప్రోత్సహిస్తాను. యూనో వెన్ యూ విల్ బి ఎంకరేజ్డ్ బై రీడింగ్ గాడ్స్ వర్డ్, దేవుని మాటలను చదవడం ద్వారా. చెప్పులు కూడా మయం పరుద్దాం. దేవుని మాటలు చదవడం ద్వారా. వన్స్ పాస్టర్ దేవదాసు గారు ఒకసారి చాలా కృంగిపోయాడు. ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటయ్యా మా యొక్క కుటుంబంలో పరిస్థితి, ఏంటయ్యా మా యొక్క పరిచర్ల పరిస్థితి, మేమెంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నామే, ఎందుకు నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే దేవుడు చెప్పాడు, లెమ్ము తేజరిల్లుము, నేను నీకు వెలుగును తీసుకొచ్చున్నాను. హల్లెలూయా. గాడ్ స్పీక్స్ త్రూ గాడ్స్ వర్డ్. ప్రార్థనకి నీకు జవాబు రావడం లేదా? God says, I will answer your prayers. Bahusha ade nee bood nee yokka nee jeevithamlo aa boodidiga unnemo. God says, I will give you garland. Bahusha neeku spiritual gifts levamo, chaala mandiki aa yokka aashakti ledu, undadu adhe undadu. Prarthanaku vachama, oka paata paadama, oka bible vakyam chadivama, prarthana chesama, edo gattiga stuthinchama, ellipoyama. Ask for the spiritual gifts. Aatmee varamu gurinchi apekshinchandi. అడగండి దేవుని, ప్రభువా నాకు ఆత్మీయవరాలు ఇవ్వండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కొరింథీ రాసిన పత్రికలో మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. సమ్టైమ్స్ పీపుల్ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, వాటి నుంచి వారు విడిపించబడలేకపోవడంటువంటి విశేషాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు కదా, నేను నీకు నేర్పిస్తా, ఐ విల్ గివ్ యూ, ఐ విల్ టీచ్ యూ ద యాటిట్యూడ్, నీకు యాటిట్యూడ్ నేర్పిస్తా, నీకు బిహేవియర్ నేర్పిస్తా, నీకు మంచి అలవాట్లు నేర్పిస్తా అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమ్టైమ్స్ మన యొక్క మన జీవితంలో మనం చేసుకున్నటువంటి అప్పులే మనల్ని ఈ స్థితిలో నెట్టేయచ్చు. ఏ స్థితికి చెప్పరే? బూడిదలోనికి. వెన్ యూ రియల్లీ ప్రే అండ్ వెయిట్ ఫర్ గాడ్స్ విల్, గాడ్ గివ్స్ యూ గార్లండ్ అగైన్. స్తోత్రం. చెప్పలు కొట్టరే. ఈ విషయంలో ఎంతమందికి దేవుడు ఆల్రెడీ గార్లండ్ ఇచ్చాడు, ఎంతమందికి ఆల్రెడీ దేవుడు పూదాన్ని ఇచ్చాడు, చేతులు ఎత్తండి. అయ్యా నా అప్పులు వాదులన్నీ దేవుడు తీర్చేశాడు అయ్యా, ప్రస్తుతానికి నాకు ఏ అప్పులు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతకుముందు చాలా అప్పులు ఉన్నాయ్యా, ఇప్పుడు అప్పులు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారు, ఇంకా ఉన్నాయంటే మీరు ఇంకా ఇదే ఆలోచిస్తున్నారు, నా జీవితం బూడిదే అని అనుకుంటున్నారు. ప్రభువా నాకు నువ్వు గార్లండ్ ఇస్తావయ్యా
పూదాన్ని ఇస్తావని అనుకోవట్లేదు. ఆలోచించండి, దేవుడు మీకు ఆన్సర్ చేస్తాడు. సమ్టైమ్స్ ఈ 2020లో లేదా 2019లో జరిగిన ప్రమాదాలు మీకు బూడిద ఉండొచ్చు. బహుశా 2020లో మీకు జరగబోయే ప్రమాదాలు బహుశా నేను అనొచ్చు. అదేంటండి పాస్టర్ గారు, ఆశీర్వాదం వచ్చిన పలకుండా శాప వచ్చిన పలుకుతున్నారేంటి? నేను శాప వచ్చిన పలకట్లా, మీరు ముందు నిన్నే చెప్పాను మీకు, డోంట్ ఆల్వేస్ యాక్ట్ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్ ఓన్లీ, ఎక్స్పెక్ట్ వార్నింగ్స్ ఆల్సో. స్తోత్రం. వార్నింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయండి దేవుని దగ్గర నుంచి. అది నిజమైనటువంటి విశ్వాసపు స్థితి, అది నిజమైనటువంటి ఒక వ్యక్తి యొక్క విశ్వాసపు స్థితి. దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ గివ్ యూ ప్రొటెక్షన్. నువ్వు వరి అయి ఉండొచ్చేమో, నీ సేవ జీవితంలో ఏమీ ఫలము లేదని దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ, ఐ విల్ ఫుల్ఫిల్, ఆర్ ఐ విల్ ఫ్లరిష్, ఐ విల్ గివ్ యూ ఫ్రూట్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నీ యొక్క సేవ జీవితంలో నేను నీకు ఫలమునిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. సమ్టైమ్స్ నువ్వు వ్యతిరేకతను అనుభవిస్తున్నామేమో, దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ గివ్ యూ కోఆపరేషన్. వెన్ యూ హ్యావ్ అపోజిషన్, గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ కోఆపరేషన్. దేవునికి స్తోత్రం. వెన్ యూ ఆర్ బ్లేమ్డ్, గాడ్ సేస్ ఐ విల్ ఎగ్జాల్ట్ యూ. నువ్వు నిందించబడితే నేను నిన్ను గణపరుస్తాను, డోంట్ వరీ అంటాడు దేవుడికి. స్తోత్రం, హల్లెలూయా. సమ్టైమ్స్ ఆశించినవి దక్కకపోయినటువంటి పరిస్థితి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినటువంటి పరిస్థితి, మేబీ వెయిటింగ్ ఫర్ ద మిరకల్, గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ. నువ్వు ఆశించింది నీకు నేను చేస్తాను, ఇస్తాను. స్తోత్రం. చెప్పండి, దట్ ఈజ్ యువర్. అరే మాట్లాడండి మీరందరూ. నా బూడిద, నా జీవితంలో ఉన్నటువంటి బూడిద, గాడ్ సేస్ నా పూదండ. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరైనా నేనే వేసుకుంటా, మీరెవరెందుకు ఏరు కూడా నేనే వేసుకుంటా. స్తోత్రం. జీసస్ సేస్, ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ప్రవక్తని యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీదకి ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకును ఆయన అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగని ప్రకటించుటకును, నలిగిన వారికి ప్రభు హితవచనం. చెప్పండి ఒకసారి ఏంటండి అంటే ఏంటి, ఇప్పుడు మనం ఉన్నది ఏంటి? ప్రభు హితవచనములో. స్తోత్రం, హల్లెలూయా. ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చూడటానికి దొరికిను, అది ఆయన చదివి ఇది ఇక్కడ నెరవేరిందని చెప్పి అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. జీసస్ కేమ్ టు గివ్ యూ ద గార్లెండ్. యేసు నీకు ఏమివ్వడానికి వచ్చాడు? పూదన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీ జీవితం బూడిదిగా ఉందేమో బహుశా ఈరోజు, కళ్ళు మూసుకో, ప్రార్థన చెయ్యి. ప్రభువా, నా జీవితాన్ని సువాసనకరమైనదిగా, పూదండగా చేయనాయన. అడగండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ ద గార్లెండ్. దేవుడు నీకు పూదండని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. ప్రేమ చెల్లి తమ్ముడు, దేవుని సువార్త మానం విన్నటువంటి నువ్వు నిజముగా నిజముగా ప్రభువా నన్ను గణపరచు తండ్రి. ఎందుకంటే పూదండ ఘనతకు సూచన, గౌరవానికి సూచన, సువాసనకు సూచన, సక్సెస్ఫుల్నెస్కి సూచన, హ్యాపీనెస్కి సూచన, ఫలవంతమైనటువంటి జీవితానికి సూచన, అభివృద్ధికి సూచన. నా జీవితం నాయన బూడిదలాగా అయిపోయిందని ఇప్పుడు దాకా నేను ఊహించుకుంటూ ఉన్నాను. కానీ నువ్వు నా కోసము దాచించినటువంటి ఈ పూదండను నాకు దయచేయి తండ్రి. Lord, please give me, grant me the garland for me in my life this year. In 2019 lo, 2020 lo, naaku prava itvanti chakkani andamainatvanti ganatanu, melunu, aashirvadamunu, aishwaryamunu, success nu daichenaina. Adugudan devunni leche. గడిచిన కాలమంతా